విజయ్ దేవరకొండని పానిండియా స్టార్ గా లాంచ్ చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఆగస్టు 25th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ కాదట, టాలీవుడ్ లోనే టాప్ పొజిషన్ లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోలని మొదటగా ప్రొసీడ్ అయ్యాడట పూరి జగన్నాథ్. ఆ ముగ్గురు విడివిడిగా ఆ కథని విని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. దాంతో విజయ్ దేవరకొండకు చెప్పగా అతనికి ఎంతగానో నచ్చి డేట్స్ ఇచ్చాడని టాక్. ఇందుకే డిజాస్టర్ ని తప్పించుకున్న ఆ ముగ్గురు హీరోలు గతంలో పూరి కాంబోలో సూపర్ హిట్స్ అందుకున్న వాళ్లే కావటం విశేషం. ఎన్టీఆర్ కి టెంపర్ లాంటి సూపర్ డూపర్ హిట్ ని ఇచ్చాడు పూరి. ఆ తర్వాత బాక్సర్ అనే సినిమా చేయాలనుకున్నాడు. ఎన్టీఆర్ కి నచ్చక తిరస్కరించడంతో అదే లైగర్ గా రూపాంతరం చెందిందట. చిరుతతో రామ్ చరణ్ డెబ్యూ మూవీని అదరగొట్టాడు పూరి. లైగర్ కథని విని సున్నితంగా తిరస్కరించాడట రామ్ చరణ్. దేశముద్రతో అల్లు అర్జున్ కే బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు పూరి. లైగర్ కథని బన్నీ చెప్పగా హీరోకి నత్తిని సూచించాడని గతంలో పూరి వెల్లడించాడు. ఎందుకనో బన్నీ నటించకపోవడంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో డిజాస్టర్ గా నిలిచిపోయింది లైగర్.